please subscribe to Film Tree. చాలా మంది డబ్బు సంపాదించి డబ్బును పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు యాక్ట్రెస్లో. అవును, కానీ మీకు ఈ జాగ్రత్త ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇంత జాగ్రత్త అంటే ప్రతి రూపాయిని సేవ్ చేయాలి అనే జాగ్రత్త బిఫోర్ మ్యారేజ్ కూడా సేమ్? అదే చిన్నప్పటి నుంచి అండి, నేను పెట్టడం ఇష్టం చెప్పాను కదా మీకు. అయితే నాన్నకి ఇద్దరు పిల్లలు, సో ఆరుగురు పిల్లలం. ఓకే, వాళ్ళ నలుగురు, మేమిద్దరం ఆరుగురు. నాన్న వ్యవసాయం, వ్యవసాయం కూడా 2 ఎకరాలు ఎంతో పొలం. తను ముఠా మేస్త్రిగా కూడా చేశారు. ఓకే, ఆయన తెచ్చే సంపాదనలో మేమందరం బతకడం కష్టం. ఓకే, అమ్మ తెలివితేటలతో ఏదో వడ్డీ వ్యాపారం చేసి అట్లా ఇట్లా జాగ్రత్తగా చేస్తుంది. సో స్కూల్కి వెళ్తున్నా, చదువుకుంటున్నా, వస్తున్నా, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తాయి కదా అండి. ఎగ్జాక్ట్లీ, ఒక సినిమాకి నేల టికెట్కే వెళ్ళేవాళ్ళం మేము. మా 5 డబ్బులు ఇవ్వాలంటే నాన్న పాపం ఎంత కష్టపడాలో ఆలోచించండి. సో నాన్నకి మళ్ళీ డ్రింకింగ్ అలవాటు కూడా ఉంది, డ్రింక్ చేస్తారు. సో డ్రింక్కి ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి ఆల్మోస్ట్ పిల్లలు ఇద్దరు కలిసి ఉంటారు, కానీ మేము ఆరుగురం కలిసే ఉంటాం. పిల్లలంతా గోళీలు ఆడడం, నాకు సైకిల్ నేర్పించడం, ఈత కొట్టించడం. మా అక్క చెల్లెలు ఇప్పుడు కూడా మొన్న ఏదో మా అక్క పిల్లోడికి ఏదో పెళ్ళయిందంట, ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అందరం కలిసి పెరిగామండి, నాన్న అట్లానే పెంచారు. మాకి వాళ్ళిద్దరూ ఫస్ట్ మాట్లాడుకునే వాళ్ళు, పెళ్ళిళ్ళకి ఇద్దరు పెళ్ళాలిద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు, నగలు మార్చుకునే వాళ్ళు, చీరలు మార్చుకునే వాళ్ళు. తర్వాత పిల్లలు పుట్టేసరికి ఎవరి కాళ్ళకి ఒక సోర్థం వచ్చేస్తుంది కదా. సో దీనికి 4 పెద్దమ్మకి, 4 పిల్లలు, అమ్మకి ఇద్దరు. సో అమ్మ నా మమ్మల్ని కొంచెం బాగా పెంచేవాళ్ళు, ఆవిడకున్న తెలివితేటలతో ఏదో అట్లా. సో ఏదో వాళ్ళిద్దరి మధ్యలో వైరం, కానీ మేమందరం కలిసే పెరిగామండి. ఓకే, సో నేను స్కూల్ నుంచి వచ్చేసి వీళ్ళు పాపం చదువు, నాన్న చదివిపించలేదు వాళ్ళిద్దరిని. మిగతా పిల్లలు చిన్నోళ్ళు, తమ్ముడు ఇంకో ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు చిన్నోళ్ళు అనమాట. ఇంకా నేను, మా పెద్దక్క, మా చెల్లి, మేము ముగ్గురు క్లోజ్ అనమాట. ఇద్దరు 1 ఇయర్ డిఫరెన్స్లో అందరు పుట్టేశాం. ఓకే, సో వాళ్ళు గడ్డి కోయడానికి పొలంకి వెళ్ళేవాళ్ళు పాప మా పెద్దక్క వాళ్ళు. వాళ్ళతో పాటు గడ్డి కోసేస్తే ఆడుకోవచ్చు కదా, టక్కటక్క. వాళ్ళు 2 పనులు కోసం, నేను 4 పనులు కోసేదాన్ని. ఆడేసుకునేసి ఇంటికి వచ్చేదాన్ని స్కూల్ నుంచి. వచ్చేటప్పటికి మా అమ్మ 4 పీకేసేది, ఏమే నేను స్కూల్కి వెళ్ళి చదువుకోమంటే వాళ్ళతో పాటు గడ్డి కోయడానికి వెళ్తామని. అలా నాన్న వాళ్ళు మొక్కచన్న బొత్తులు అవన్నీ మోసి ఒక గుట్టగా వేసేవాళ్ళు. అంటే మాది గోదావరి పక్కనే ఇల్లు అని చెప్పాను, ఆ గోదావరి నుంచి వచ్చే మాల్ అంతా అట్లా కుప్పలు వేసి పెట్టేవాళ్ళు అనమాట. సో అక్కడి నుంచి ఓహో మొక్కచన్న పొత్తు ఇట్లా సెలెక్ట్ చేయాలి, మామిడి పళ్ళు అట్లానే గుట్టలు వేసేవాళ్ళు. సో మామిడి పండు, చిలక కొట్టిన మామిడి పండు చాలా టేస్ట్గా ఉంటుంది, పచ్చిగా ఉన్నా కూడా చాలా స్వీట్గా ఉంటుంది. ఈ మామిడి పండు ఈ వెయిట్లో ఉన్న మామిడి పండు బాగుంటుంది. ఇట్లా నాన్నతో ఎక్కువ తిరిగి ఈ వీళ్ళతో వ్యవసాయంలో ఎక్కువ తిరిగి బాగా అలవాటు అయిపోయింది అనమాట. కొంచెం నాకు బ్రెయిన్ కూడా ఎక్కువని నేను ఫీల్ అవుతుంటాను. టక్మని మీరు ఏదన్నా చెప్పారనుకోండి, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, టక్మని తీసుకుంటాను. అదే నన్ను చదవమంటే నిద్రపోతా. అదే మీరు చెప్పండి, నేను తీసుకుంటా. అట్లాగే నేను స్క్రిప్ట్ కూడా నేను చదవనండి, వింటాను. అసిస్టెంట్లో మేకప్ వేసుకుంటూ హెయిర్ స్టైల్ చేసుకుంటూ 1-2 సార్లు వినేస్తాను. విని సెట్కి వెళ్ళిపోతా. ఈ డైరెక్టర్ ప్రాపర్గా చెప్తాడు, ఇది సిచ్యువేషన్, ఇది ఇలా యాక్ట్ చేయాలి, ఇలా ఆడవాలి, లేదా ఇలా నవ్వాలి, లేదా ఇలా గిల్లాలి, ఏదో ఒకటి ఉంటుంది. సో ఆయన చెప్పేస్తాడు, మైండ్లోకి వెళ్ళిపోతుంది. అందుకే చాలా న్యాచురల్గా ఉంటుంది ఆ డైలాగ్, ఉన్నది ఉన్నట్టు అక్కడ అక్షరం అక్షరం మాట్లాడినాను నేను. ఇప్పుడు మీరు నేను ఉన్నాం, మీరు నాకు అన్నయ్య అనుకోండి, నా సొంత అన్నయ్యతో ఎలా మాట్లాడితే అలా మాట్లాడతాను. అందుకని బాగా సక్సెస్ అయ్యానండి. అందరు ఆర్టిస్టుల కంటే నాకు పేరు రావడానికి కారణం ఏంటంటే నేను చాలా న్యాచురల్గా మీ ఇంట్లో అమ్మాయి ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడతా. ఓకే, అందుకని సక్సెస్ అయ్యాను. ఇట్లా ఊర్లో ఇది చేయడం వల్ల రేపు మేము చెన్నై వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆ ఫ్యామిలీ అక్కడే ఉంది. ఇండస్ట్రీ అంటే మీకు తెలియదే ఉంది, ఎన్ని మాటలు మాట్లాడతారు, సూటి బూటి మాటలు అన్నీ మాట్లాడతారు కదా ఇండస్ట్రీలో. నిజంగా శ్రీతాదేవిని లేదంటే ఒక సతీ తీసుకొచ్చినా కూడా, సతీ సావిత్రిని తీసుకొచ్చినా కూడా ఏదో ఒకటి మాట్లాడతారు. మా ఇండస్ట్రీ అంటే లోకో జనాలకి కదా. అలాంటి సిచ్యువేషన్లో మేము చెన్నై వెళ్ళాం, ఒక ఛాలెంజ్ తీసుకుని. ఒక పల్లెటూరు నుంచి చదువు రాని ఒక తల్లి, 7th డిస్కంటిన్యూ చేసిన ఒక కూతురు, ఏమీ ఊహ తెలియని ఒక తమ్ముడు, ముగ్గురు చెన్నై వెళ్ళిపోయాం ఇక్కడి నుంచి. రేపు చెన్నైలో మనం సక్సెస్ అవ్వలా, నాకు షూటింగ్స్ రాలా, నేను దిగజారి బతకలేను అని నాకు అనిపిస్తే తిరిగి రాజోలే రావాలి. వస్తే ఏం మాట్లాడతారో మీకు అర్థమవుతుంది కదా.
ఒక ఆడపిల్లని తీసుకుని ఒక తల్లి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తే ఆ అవమానం ఎంత ఉంటుందంటే మామూలుగా ఉండదు సార్, పిచ్చ పీక్లో ఉంటుంది. చిన్నప్పుడు నా మనసులో అది ఉండిపోయింది, ఉండిపోయి అమ్మని బాధ పెట్టకుండా చూసుకోవాలి, తమ్ముడికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అనేది ఆ రోజుల్లో మనసులో బాగా రాసేసుకున్నాను. ఎవరిని లవ్ చేయకూడదు, మందు తాకూడదు, ఎవరిని నమ్మకూడదు, బేసిక్ ఈ మూడు కూడా చిన్నప్పుడు రాసేసుకున్నాను సార్. నేను పబ్బులకి వెళ్తాను, క్లబ్బులకి వెళ్తాను, పార్టీస్కి వెళ్తాను, అసలు మందు అనేది మనకు వద్దు అనేది ఆ టైంలో రాసేసుకున్నాను అన్నమాట. అట్లా రాసుకుని అవి పాటిస్తూ వచ్చా. ఓకే. అప్పుడు ఎప్పుడు రాజోలు వెళ్ళాలన్నా కూడా నేను గర్వంగా వెళ్ళాలి అనేది నా మనసులో ఉండేది. ప్రతి క్షణం దాన్ని మనసులో పెట్టుకునే వర్క్ చేసేదాన్ని. ఒకసారి డూబ్ అంటే కూడా ఏమిటో తెలియదు నాకు. ఒక డూబ్ వేస్తే ఎక్కడి నుంచో దూకమంటే దూకేశాను నేను. ఓకే. నాకు తెలీదు, ఫుల్ దెబ్బలు తగిలేసినాయి నాకు. నేను మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తర్వాత కూడా శ్రీదేవి డూబ్గా చేశాను. అతిలోక సుందరి జగదిగ వీరుడిలో శ్రీదేవి నీళ్ళల్లో వెళ్తే అతను విలన్ వచ్చి బయట నుంచి రా రా అంటే శ్రీదేవి ఆ నీళ్ళలోంచి కొట్టుకుని మెల్లిగా పైకి వస్తుంది. దాంట్లో ఆ వాటర్లో ఉన్న సీన్స్ అన్నీ చేసింది నేను, ఎందుకంటే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఎవరు తెలియదు అక్కడ. ఊటీలో షూట్ అండి, నేను వేరే షూట్కి వెళ్ళా. ఈత వచ్చిన అమ్మాయి కావాలి, ఈత వచ్చిన అమ్మాయి కావాలి, ఈత వచ్చిన అమ్మాయి కావాలంటే అట్లా అట్లా నా దగ్గరకు వస్తే నాకు ఈత వచ్చారన్న. ఓకే. సో అప్పుడు వేరే షూటింగ్ వాళ్ళని అడ్జస్ట్ చేసుకుని రాఘవేంద్ర గారి షూటింగ్కి నేను వెళ్ళి డూబ్గా యాక్ట్ చేశానండి, ఆ సీన్ చేశాను నేను. అంటే ప్రతి సింగిల్ రూపే నాకు ఇంపార్టెంట్. నేను తప్పు చేయకూడదు, తల వంచకూడదు ఎవరికి. నాకు నచ్చితే నేను ఏదైనా చేస్తా బాయ్, నా ఇష్టం అది. ఒక్కడొచ్చి నన్ను కమెంట్ చేయకూడదు, నువ్వు ఇది చెయ్యి అది చేయని. కమెంట్ ఎప్పుడు చేస్తాడంటే మనం వీక్ అయినప్పుడు. మనకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, నా ఫ్యామిలీకి నేను ఫీడ్ చేయాలి, నా ఫ్యామిలీ నేను పెంచుకోవాలి, నాకు ఇన్ని బర్డింగ్స్ ఉన్నాయి, సో దీని నుంచి గెటాన్ అవ్వాలంటే నేను దొంగతనం చేస్తాను, ఇంకొక తనం చేస్తాను, ఇంకొకటి చేస్తాను, అప్పుడు చేస్తా. రైట్? ఆ సిచ్యువేషన్లో నేను లేనప్పుడు నేను చేయాల్సిన అవసరం లేదు నాకు. ఆ సిచ్యువేషన్కి వెళ్ళకూడదు అనేది నా థాట్ అన్నమాట. ప్రతి రూపాయి జాగ్రత్త పెట్టేదాన్ని, ప్రతి రూపాయి జాగ్రత్త పెట్టేదాన్ని. అప్పుడు మా పెద్ద ఖర్చులేం లేవండి, వెళ్తే సినిమాకి వెళ్తాము లేదంటే నేను మా తమ్ముడు భోజనాలు. ఆల్మోస్ట్ 320 రోజులు షూట్లోనే ఉండేదాన్ని నేను. సో నాతో పాటు అమ్మ కూడా వచ్చేసేది. ఇంటి రెంట్కే కానీ ఫుడ్కి మాకు పెద్ద ఖర్చే ఉండేది కాదని. మెయింటెనెన్స్ కూడా లేదు కదా మాకు. నేను హీరోయిన్ అనుకోండి, కార్లో వెళ్ళాలి, ఫోన్ మెయింటైన్ చేయాలి, మంచి బట్టలు వేసుకోవాలి, లేదంటే ఒక క్రియేట్ చేయాలి. హీరోయిన్ అంటే అట్లా టక్మని అయిపోయే అమ్మాయి కాదు. సో నాకు ఆ ఖర్చు కూడా లేదు, నేను హీరోయిన్ అయ్యే ఆలోచన లేదు నాకు, నాకు ఖర్చు కూడా లేదు. సో అమ్మ నాకు సపోర్టివ్గా ఊర్లో కొంచెం ఆ ఇంట్రెస్ట్లు అవన్నీ తెస్తూ ఉండేవాళ్ళు, నేను కొంత సంపాదిస్తూ ఉండేదాన్ని. సో ఆ విధంగా మంచిగా జరిగిపోయిందండి. అక్కడి నుంచి క్షణక్షణం తర్వాత నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా. దాంట్లో ఫస్ట్ నుంచి ఆ భయం ఉందండి, బేసిక్గా నన్ను ఎవ్వరు ఏమనకూడదు. ఇప్పుడు అప్పుడు వెళ్ళారా అన్నవాడు కూడా అరే మా పిల్ల వెళ్ళిందిరా, సాధించిందిరా అని మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు పెద్ద పెద్ద మా ఊర్లో ప్రెసిడెంట్లు కానివ్వండి, లాయర్లు, జడ్జెస్, వ్యవసాయంలో మా పెద్ద నాన్న చిన్నాన్న వాళ్ళు, నాకే గుర్తులేని వాళ్ళు నా చుట్టాలు. సో వాళ్ళందరూ నా పిల్ల, మా పిల్లరా, మా పిల్ల, మా అమ్మాయి అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ గర్వం ఎలా ఉంటుందో ఆలోచించండి. అది చిన్న వయసులోనే రాసేసుకున్నాను సార్. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను తల వంచుకునే పని ఈరోజు కూడా చేయను. ఈరోజుకి భయం నాకు. ఇంత పేరు సంపాదించుకుని ఒక చిన్న తప్పు చేసి దొరికిపోతే ఇన్ని 30 ఏళ్ళ నా కష్టం ఏమవుతుంది ఆలోచించండి. సో అందుకే ఇప్పటికీ నేను భయపడతాను, అందుకే నేను ముక్కుసూటుగా ఉంటాను, అబద్ధాలు చెప్పను, తప్పు చేయను. బేసిక్గా నేను తప్పు చేశాను అనుకోండి, ఏ ఏంట్రా అన్న అనుకో, ఏంటే అంటాడు అవతలోడు. నేను తప్పు చేయలేదు అనుకోండి, నేను అన్నప్పుడు అలా కాదులే మీద అలా జరిగిపోయింది అని తగ్గుతాడు అవతలోడు. సో నేను ఎదవ, నువ్వు ఎదవ అయితే, నువ్వు ఎదవ అంటే నేను ఎదవ అనేస్తాం కదా. సో ఆ రేంజ్కి వెళ్లకుండా ఇప్పటికీ భయపడుతూ, ఇప్పటికీ నా గురించి ఏదైనా మీడియాలో చిన్న పొరపాటు లెటర్లు రాస్తే కూడా నేను ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతా. ఎందుకు రాసావు, ఏంటి ప్రాబ్లం నీకు, రా నాతో మాట్లాడు,
కంపెనీ ఆర్టిస్ట్ గా చాలా ఇబ్బంది పడి ఉంటారు మీరు అయితే. చాలా అండి, బట్టలు కట్టుకోవడానికి ప్లేస్ ఉండేది కాదు. ఇప్పుడు ఇంకా క్యారవాన్స్ వచ్చినాయి, అప్పుడు అవి కూడా ఉండేది కాదు అసలు. టాయిలెట్స్ ఉండేవి కాదు. పాపం మనం చాలా పర్వాలేదండి, మన ముందు జనరేషన్ ఇంకా కష్టపడ్డారు. మేము చాలా బెటర్, నేను వచ్చేటప్పటికే చాలా బెటర్ ఇండస్ట్రీ. అసలు ముచ్చల్ సుబ్బయ్య గారిది భారత నారాయణ ఒక మూవీ చేస్తున్నాం అండి, జయరామ్ అని ఒక ప్రొడక్షన్ మేనేజర్, ప్రొడక్షన్ ఫుడ్ పెట్టే అతను ఉన్నారు చీఫ్. భారత నారి షూటింగ్ బ్రేక్ టైంలో అందరు కలిసి భోజనం చేస్తున్నాం. డైరెక్టర్ గారు అందరికీ ఒక సెటప్ వేశారు, అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నాం. ప్లేట్లో అక్కడ కూర్చుని ప్లేట్ పెట్టుకున్న తర్వాత ఈ జయరామ్ అనే వ్యక్తి వచ్చి, ఏ లేక ఇక్కడ ఆడికెళ్ళి, అక్కడ పెట్టారు కదా అక్కడికెళ్ళి తిను సంథింగ్ అట్లా అందరి ముందు అట్లా అరిచేశాడు. నేను చిన్నప్పటి నుంచి నా చేతులతో నేను చాలామందికి పెట్టాను. నా ఊహ తెలియనప్పుడు కూడా అడుక్కున్న వాళ్ళకి ఇలా వేస్తుందనండి బియ్యం, అంటే పెద్దోళ్ళు ఇట్లా వేస్తారంట. నేను మా అమ్మ ఇట్లా వేయడమే చూశాను, అంటే ఇట్లా నేను చూడలేదు, ఇట్లానే చూశాను. సో నేను ఇట్లా తీసుకొచ్చి వేసేసేదాన్ని. శుక్రవారం శనివారం అడుక్కున్న వాళ్ళు మన వీధుల్లోకి అట్లా వస్తుంటారు ఊళ్ళలో. సో అట్లాంటి టైపు అడుక్కున్న వాళ్ళని కూడా ఉండండి డబ్బులు తీసుకొస్తాను అని, ఉండండి అని చెప్పి లోపలెళ్ళి డబ్బులు తీసుకొచ్చే టైప్ నేను. ఏ పావులన ₹10 నా వయసుకి నాకు అనిపించింది నేను అట్లా చేసేదాన్ని. ఒకేసారి అది కాకుండా ఊర్లో మనకు ఉండే ఇది వేరేగా ఉంటుందండి. లేనోళ్ళమా ఉన్నవాళ్ళమా పక్కన పెడితే మనకు ఒక ఇది ఉంటుంది కదా. సో అట్లా డైరెక్ట్ అందరి ముందు అట్లా అనేసేసరికి ఇంకా నాకు చాలా కోపం వచ్చిందండి. ఆ టేబుల్ లేపి విసిరి కొట్టేసి కూర్చి తీస్తాను అతని మీదకి నేను కొట్టడానికి. ఏం మాట్లాడుతున్నారు అను, అన్నం దగ్గర కూర్చుని అమ్మాయితే ఇట్లానే మాట్లాడతావా అది ఇది. ఆ రోజు చాలా బాధపడ్డా. అంటే ఈ సిచ్యువేషన్ నేను అసలు ఎప్పుడు చెప్పలా. జయరామని అతను ఇప్పుడు ఉన్నాడు. సో తర్వాత నేను పెద్ద ఆర్టిస్ట్ అయినప్పుడు మళ్ళీ అతను ప్రొడక్షన్ చేశాడు. అతను, అమ్మ నేను ఎవరిని ఇలా విసుక్కున్నా వాళ్ళు చాలా టాప్ మోస్ట్ అయిపోయారమ్మా, నువ్వు అట్లాగే అయిపోయావు. నరసింహనాయుడికి దానికి వచ్చారు బాలకృష్ణ సినిమాకి అతను. సో ఆ సిచ్యువేషన్ అలా ఉండిపోయిందనమాట. అక్కడ ఫుడ్ దగ్గర కూర్చున్న వాళ్ళని అట్లా లేపకూడదు. ఆ రోజు డిసైడ్ అయ్యాను తింటే వీళ్ళతోనే తినాలి. అదే వ్యక్తి నేను నరసింహనాయుడు చేస్తున్నప్పుడు ప్రతిరోజు నాకు తనే క్యారేజ్ పెట్టి ముంత పెరిగింత బాలయ్యబాబు కోసం తెప్పించేవాళ్ళు. ఆ ఊర్లో విజయనగరం ఎక్కడ షూటింగ్ చేసామన్నమాట కోటలో, అక్కడికి తెప్పించేవాళ్ళు. సో నా కోసం ఒక ముంత పెరుగు, ఏమేమి చికెన్ మటన్ ఏ ఐటమ్స్ ఉంటే అన్నీ ఇంత పెద్ద క్యారేజ్ తీసుకుని వచ్చి నా టేబుల్ మీద పెట్టేవాడు. అదే వ్యక్తి. అది ఆ చిన్నప్పుడు మనసులో అట్లా ఉండిపోయింది నాకు.